హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమోది స్టైల్స్ తెలుగు వ్లాగ్. నేను మీ ప్రమోది. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో అది కూడా ప్లీజ్ నా కామెంట్స్ లో చెప్పండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఒక మంచి ఎసెన్షియల్ ఆయిల్ అంతా కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది టీ ఆయిల్ అనమాట. నార్మల్ గా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఎసెన్షియల్ ఆయిల్స్ గురించి వింటూ ఉన్నాము, కానీ ఎసెన్షియల్ ఆయిల్ అనేది కొత్తగా వచ్చింది అయితే కాదండి. మనం చిన్నగా ఉన్నప్పుడు, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు, మా పేరెంట్స్ అంతా కూడా ఎప్పుడైతే కోల్డ్ అయ్యేదో అప్పుడు ఈ యూకలిప్టస్ ఆయిల్ అంతా కూడా యూజ్ చేసేవాళ్ళు. అలాంటి ఒక ఆయిలే ఈ టీ ఆయిల్ కూడా. టీ ఆయిల్ అనేది టీ ట్రీ లీవ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన 100% ప్యూర్ ఆయిల్ అనమాట. సో ఈ ఆయిల్ వల్ల చాలా రకాల బెనిఫిట్స్ అంతా కూడా ఉంటాయి మన స్కిన్కి, మన హెయిర్కి, మన బాడీకి, ఇంకా చాలా రకాల యూజెస్ అంతా కూడా ఉంటాయి. సో ఈ టీ ఆయిల్ అంటే ఏంటి, ఇది ఎలా యూజ్ చేయాలనేది ఈరోజు మనం వీడియోలో చూద్దాము. టీ ఆయిల్ అనేది టీ ట్రీ లీవ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ అనమాట. ఇది యూజ్ చేయడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అదేంటంటే, టీ ట్రీ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అన్ని కూడా ఉంటాయి. అంటే మన స్కిన్స్ పైన పింపుల్స్ ఉన్నా, యాక్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే మన స్కిన్ పైన ఇరిటేషన్ ఉన్నా, డ్రైనెస్ ఉన్నా, ఆయిలీనెస్ ఉన్నా, లేదనుకుంటే మన బాడీలో ఓడర్ ఉన్నా, లేదంటే ఇంక ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా బెస్ట్ సొల్యూషన్ టీ ట్రీ ఆయిల్ అని చెప్పొచ్చు. ఇది మనము యూజ్ చేసినట్టయితే మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్ నుంచి ఇదంతా కూడా సాల్వ్ చేస్తుంది. సో ఇది ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది టీ ట్రీ ఆయిల్, అరోరా క్యాసియా వాళ్ళ బ్రాండ్ది. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు గుడ్ వైబ్స్ దాంట్లో కూడా చాలా రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ అంతా కూడా అవైలబుల్గా ఉంది. లేదనుకుంటే మీరు అమెజాన్లో మీకు కావాల్సిన బ్రాండ్ది అంతా కూడా ఆర్డర్ చేసుకోండి. కాకపోతే 100% ప్యూర్ ఉన్నది మాత్రమే మీరు పర్చేస్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మీకు చాలా మందికి పింపుల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొంతమందికి పింపుల్స్ అనేవి రాకంటే ముందే ఆ ప్లేస్ అంతా కూడా కొంచెం నొప్పిగా, పెయిన్గా ఉంటుంది. అలాంటి టైంలో మనము ఈ టీ ట్రీ ఆయిల్ అనేది వేసుకుని, అంటే దేంట్లో అయినా డైల్యూట్ చేసి పెట్టుకోండి. మీరు డైరెక్ట్గా మాత్రం అప్లై చేసుకోకండి. నేను అలా ఎప్పుడు కూడా సజెస్ట్ చేయను, ఎందుకంటే మన స్కిన్ అనేది డ్రైగా ఉండొచ్చు, ఆయిలీగా ఉండొచ్చు, లేదంటే మరీ సెన్సిటివ్గా ఉండొచ్చు. అండ్ ఇది 100% ప్యూర్ కాబట్టి మనకేంటంటే అప్లై చేసుకున్న వెంటనే కొంచెం ఆ ప్లేస్లో అంతా కూడా చాలా మంటగా ఉంటుంది. సో అలాంటి ఇరిటేషన్స్ అంతా కూడా రాకుండా ఉండాలనుకుంటే మీరు దేంట్లోనే డైల్యూట్ చేసి పెట్టుకోండి. నేనైతే కొంచెం రోజ్ వాటర్లో అలా మిక్స్ చేసుకొని, లేదంటే హనీలో అలా మిక్స్ చేసుకొని, ఎక్కడైతే మీకు పింపుల్ ఉందో, లేదనుకుంటే పింపుల్ ఆల్రెడీ వచ్చిన ప్లేస్ అయినా సరే ఆ ప్లేస్లంతా కూడా మీరు అప్లై చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీకు చాలా తొందరగా పింపుల్ అనేది తగ్గిపోతుంది. మీకు ఆ పెయిన్ అనేది, ఒకవేళ పింపుల్ వచ్చేది ఉంటే పింపుల్ అనేది తగ్గిపోతుంది. ఆల్రెడీ పింపుల్ వచ్చిన ప్లేస్ మీరు అప్లై చేసుకున్నట్టయితే ఆ పింపుల్ కూడా చాలా తొందరగా డ్రై అయిపోతుంది. కొంతమందికి ఆల్రెడీ పింపుల్స్ వచ్చి ఆ పింపుల్స్ అన్ని తగ్గిపోయి చాలా వరకు అన్ని మచ్చలు ఉంటాయి, డార్క్ స్పాట్స్ ఉంటాయి, అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే టీ ట్రీ ఆయిల్ అనేది మనకు ఒక 1 స్పూన్ హనీలో 2-3 డ్రాప్స్ అంతా కూడా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇదంతా కూడా మన ఫేస్కి ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. మీరు ఇదంతా అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ అలా ఉంచేసుకొని ఫేస్ వాష్ చేసుకొని అలా ఎప్పుడు చేస్తున్నట్లయితే, రెగ్యులర్గా చేస్తున్నట్టయితే మీ ఫేస్ పైన ఉండే మచ్చలన్నీ కూడా వెళ్ళిపోయి మన కలర్లో అది కలిసిపోతుంది. అండ్ మన స్కిన్ అంతా కూడా చాలా బ్రైట్గా అవుతుంది. ఇది ఏంటంటే డెఫినెట్గా ఇది చాలా బాగా పనిచేస్తుంది. నార్మల్గా మీరు ఇది అప్లై చేసుకోండి ఇది చాలా బాగా పనిచేస్తుందని చెప్పడం కాదు. డెఫినెట్గా మనకున్న మచ్చలు కానివ్వండి, పింపుల్స్ కానివ్వండి, యాక్నీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వీటన్నిటి కూడా బెస్ట్ సొల్యూషన్ టీ ట్రీ ఆయిల్ అని చెప్పొచ్చు. టీ ట్రీ ఆయిల్లో బ్యాక్టీరియాని కిల్ చేసే చాలా మంచి ప్రాపర్టీస్ ఉండడం వల్ల మీది ఒకవేళ టూ మచ్ ఆయిలీ స్కిన్ అయితే దానివల్ల పింపుల్స్ వచ్చినా, లేదంటే మీకు యాక్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చినా, డార్క్ స్పాట్స్ వచ్చినా కూడా మీకు టీ ట్రీ ఆయిల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎలా అంటే, మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మాయిశ్చరింగ్ క్రీమ్లో మీరు టీ ట్రీ ఆయిల్ అనేది మిక్స్ చేసుకొని ఫేస్కి అంతా కూడా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మీకు పింపుల్ ప్రాబ్లమ్స్ అంతా కూడా తగ్గిపోతుంది. అంటే మీ ఆయిల్ అనేది కంట్రోల్గా, బ్యాలెన్స్గా ఉంచుతుంది. దీనివల్ల మీకు పింపుల్ ప్రాబ్లమ్స్, యాక్టివ్ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. అలాగే మీ స్కిన్ ఒకవేళ టూ మచ్ డ్రైగా ఉన్నా, డ్రైనెస్ తోటి మీకు ఇరిటేషన్ అవుతున్నా, ఇచ్చిగా ఉన్నా, లేదనుకుంటే కొంతమందికి ఎగ్జిమా ప్రాబ్లం ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఎటువంటి క్రీమ్లో అయినా, లేదంటే ఫేస్ ప్యాక్లో అయినా కూడా మీరు టీ ట్రీ ఆయిల్ అనేది మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మీ ఫేస్కి అప్లై చేసుకున్నట్టయితే మీకు స్కిన్ అనేది టూ మచ్ డ్రై కాకుండా, ఇరిటేషన్ కాకుండా,
లేదంటే ఇచ్చినెస్ అనేది లేకుండా చాలా బాగా సాఫ్ట్గా ఉంచుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది టూ మచ్ ఆయిల్ కాకుండా లేదంటే డ్రై కాకుండా మీ స్కిన్ అనేది బ్యాలెన్స్గా ఉంచుతుంది. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే అలోవెరా జెల్ ఉంటుంది కదా, నైట్ టైంలో అలోవెరా జెల్లో ఒక ఫ్యూ డ్రాప్స్ టీ ట్రీ ఆయిల్ అంతా కూడా మిక్స్ చేసుకోండి, అదంతా ఫేస్కి అప్లై చేసుకోండి. ఇది చాలా మంచి మాయిశ్చరైజర్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీ ఫేస్ని చాలా గ్లోయిగా ఉంచుతుంది అండ్ మీ స్కిన్ని కూడా చాలా షైనీగా అండ్ పింపుల్ ప్రాబ్లమ్స్ యాక్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. మీరు స్నానం చేసే వాటర్లో ఫ్యూ డ్రాప్స్ టీ ట్రీ ఆయిల్ అంతా కూడా మిక్స్ చేసుకొని మీరు స్నానం చేసినట్టయితే మీ స్కిన్ పైన అంటే మీ బాడీ పైన ఉండే ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా చాలా బాగా సాల్వ్ చేస్తుంది. అంటే మీకు ఒకవేళ డ్రైనెస్ ఉన్నా కొంతమందికి చాలా ఇచ్చిగా ఉంటుంది, ఎప్పుడు దురదగా ఉంటుంది, చాలా వరకు ఆ ప్రాబ్లం అనేది ఎంత మాయిశ్చరైజర్ పెట్టుకున్నా కూడా తగ్గదనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్కి కూడా ఇది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. అలా వాటర్లు అంతా మిక్స్ చేసుకొని మీరు స్నానం చేసినట్టయితే మీ బాడీ పైన ఉండే ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఇది సాల్వ్ చేస్తుంది. మీకు ఎక్కడైనా కట్ అయినా లేదనుకుంటే షేవింగ్ చేస్తూ చిన్నగా కట్ అయినా కూడా మీరు టీ ట్రీ ఆయిల్లో కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకొని అప్లై చేసుకున్నట్టయితే అది చాలా తొందరగా హీల్ అవుతుంది. మీతో ఒక బెస్ట్ టోనర్ అంతా కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అంటే మార్కెట్లో మనం పర్చేస్ చేసిన ఎటువంటి టోనర్ అయినా తీసుకోండి, దాంట్లో ఫ్యూ డ్రాప్స్ టీ ఆయిల్ అంతా కూడా మిక్స్ చేసుకోండి. లేదనుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర రోజ్ వాటర్ అయితే ఉంటుంది కదా, రోజ్ వాటర్లో మీరు రోజ్ వాటర్ ఇంత అమౌంట్ తీసుకోండి, దాంట్లో 2-3 డ్రాప్స్ అంతా కూడా టీ ఆయిల్ మిక్స్ చేసుకోండి. ఇది బెస్ట్ టోనర్గా పనిచేస్తుంది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా ఇది చాలా బాగా హీల్ చేస్తుంది. ఒకవేళ మీకు రింకిల్స్ ఉన్నా, ఫైన్ లైన్స్ ఉన్నా, లేదనుకుంటే యాక్ని ప్రాబ్లమ్స్, పింపుల్ ప్రాబ్లమ్స్, డార్క్ స్పాట్స్, ఇరిటేషన్స్, ఇలాంటి డ్రైనెస్ లేదంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా బాగా హీల్ చేస్తుంది. మీరు రెగ్యులర్గా ఇది మన ఫేస్ పైన ఇలా స్ప్రే చేసుకున్నట్టయితే మనకు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా చాలా బాగా హీల్ చేస్తుంది. టీ ట్రీ ఆయిల్ హెయిర్కి కూడా చాలా మంచిది. కొంతమందికి అయితే హెయిర్ అనేది వాష్ చేసిన తర్వాత కూడా హెయిర్ అంతా చాలా ఎక్కువగా ఆయిలీగా ఉంటుంది, అలాగే కొంతమందికి చాలా ఇచ్చిగా ఉంటుంది. డాండ్రఫ్ ప్రాబ్లం వల్ల కూడా చాలా వరకు హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే డస్ట్ వల్ల, సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల, స్వెట్ వల్ల, ఇంకా చాలా రీజన్స్ వల్ల హెయిర్ అంతా కూడా ఇచ్చిగా ఉండడం, హెయిర్ అంతా లాస్ అవ్వడం, డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి కూడా బెస్ట్ సొల్యూషన్ టీ ట్రీ ఆయిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం టీ ట్రీ ఆయిల్ రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఎటువంటి ఆయిల్ అయినా కూడా మిక్స్ చేసుకోండి, అదంతా హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకుంటే మన హెయిర్ పైన ఉండే బ్యాక్టీరియా అంతా కూడా ఇది చాలా బాగా కిల్ చేస్తుంది. దీనివల్ల డాండ్రఫ్ అనేది తగ్గిపోతుంది, అలాగే మీకు డ్రైనెస్ ఉన్నా, ఇచ్చినెస్ ఉన్నా, అలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. మన హెయిర్ పైన అంటే మన స్కాల్ పైన ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అంతా కూడా వెళ్ళిపోయి మనకి స్కాల్ పైన కొత్తగా హెయిర్ అనేది గ్రో అవుతుంది. దీనివల్ల హెయిర్ అనేది చాలా బాగా గ్రో అవ్వడమే కాకుండా మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేస్తుంది. బ్యాడ్ ఓడర్, చాలా మందికి మౌత్ నుంచి చాలా బ్యాడ్ స్మెల్ అంతా కూడా వస్తుంటుంది డెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల, లేదంటే ఎటువంటి మౌత్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా యూజ్ చేసే మౌత్ వాష్ తీసుకోండి, దాంట్లో 1-2 డ్రాప్స్ టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేసుకొని మౌత్ అంతా రిన్స్ చేయండి. ఇలా మీరు రెగ్యులర్గా అంటే వీక్లీ వన్స్ అలా చేస్తూ ఉన్నప్పుడు మీ మౌత్లో ఉండే మీ డెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల, లేదంటే ఏ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే బ్యాడ్ ఓడర్ అంతా కూడా వెళ్ళిపోతుంది అండ్ మీ డిఫరెన్స్ అనేది డెఫినెట్ చూస్తారు. అంతేకాకుండా చాలా మందికి బయట నుంచి రాగానే, అంటే షూ వేసుకుని బయట నుంచి రాగానే వాష్ చేసుకున్న ఫీట్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు వార్మ్ వాటర్లో 2 డ్రాప్స్ టీ ట్రీ ఆయిల్ అంతా మిక్స్ చేసుకొని మీ ఫీట్ అంతా అందులో పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉంచుకోండి. ఆ తర్వాత మీరు వాష్ చేసుకోండి. ఇలా మీరు రెగ్యులర్గా చేసినట్టయితే మీకు లెగ్స్కి ఉన్న, అంటే ఫీట్కి ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా కూడా వెళ్ళిపోతుంది. మీరు వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ ట్వైస్ అలా చేస్తూ ఉండండి, మీకు ఈ స్మెల్ అనేది రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా మంది అంటూ ఉంటారు మేము చాలా బాగా టీ ట్రీ ఆయిల్ యూస్ చేసాము, ఫేస్ అంతా కూడా వాష్ చేసుకుంటాము, మేము అన్నీ కూడా యూస్ చేసినా స్టిల్ మాకు పింపుల్స్ వస్తున్నాయి, మాకు యాక్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇలా అన్నీ వస్తున్నాయని చెప్తూ ఉంటారు. అదెందుకు అంటే మనం యూస్ చేసే, రెగ్యులర్గా యూస్ చేసే మేకప్ బ్రష్లు కానివ్వండి, బ్యూటీ బ్లెండర్స్ కానివ్వండి సరిగ్గా వాష్ చేసుకోకపోవడం వల్లే మనకి ఇలాంటి పింపుల్ ప్రాబ్లమ్స్, యాక్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా మనము ఎలా వాష్ చేసుకోవాలంటే మనం రెగ్యులర్గా ఏదైనా షాంపూ తీసుకోండి, బేబీ షాంపూ లేదంటే రెగ్యులర్ ఏ షాంపూ అయినా తీసుకోండి, దాంట్లో 2-3 డ్రాప్స్ టీ ట్రీ ఆయిల్ అంతా కూడా వేసుకొని మన మేకప్ బ్రష్లు, బ్యూటీ బ్లెండర్స్ ఇవంతా కూడా చాలా బాగా వాష్ చేసుకోండి. రెగ్యులర్గా మీరు యూస్ చేసే ఎటువంటి మేకప్ స్టఫ్ అయినా కూడా అందులో వేసుకొని చాలా బాగా వాష్ చేసుకోండి. ఇలా బ్రష్లు అంతా కూడా వాష్ చేసుకోవడం వల్ల మీకు దానిపైన ఉండే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది, అట్ ద సేమ్ టైం దాంట్లో ఉండే బ్యాక్టీరియా అంతా కూడా
మొత్తం కిల్ అయిపోతుంది. 15 డేస్ కి ఒకసారి అంటే మీరు యూజ్ చేసిన దాన్ని బట్టి మీరు 15 డేస్ కి ఒకసారి లేదంటే మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా వాష్ చేసుకున్నట్టయితే మీకు ఇటువంటి పింపుల్స్ యాక్నీ ప్రాబ్లమ్స్ అంతా కూడా రాకుండా ఉంటుంది. నేను టీ ట్రీ ఆయిల్ని 100% సజెస్ట్ చేస్తాను. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే అంటే డైలీ రొటీన్గా యూజ్ చేసే ఎటువంటి క్రీమ్స్ అయినా షాంపూస్ అయినా ఫేస్ వాష్ అయినా ఫేస్ ప్యాక్స్ అయినా ఇలా ఎటువంటి వాటిలో అయినా కూడా టీ ట్రీ ఆయిల్ అనేది ఒక ఫ్యూ డ్రాప్స్ అంతా మిక్స్ చేసుకొని యూజ్ చేయండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే స్కిన్లో ఉన్న హెయిర్లో ఉన్న బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా చాలా బాగా హీల్ చేస్తాను. డెఫినెట్గా మీరు కూడా టీ ట్రీ ఆయిల్ అనేది యూస్ చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కావండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా ప్రెస్ చేసినట్టయితే నా కొత్త కొత్త వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.